మన తెలుగు ఛానల్ వైఏ ఎలక్ట్రానిక్స్కి స్వాగతం. ఈ వీడియోలో ఇన్వర్టర్ ఎలా పనిచేస్తుందో చూద్దాం. ఇన్వర్టర్ డిసి విద్యుత్ని ఏసీ విద్యుత్గా మారుస్తుంది. ఉదాహరణగా నేను ఒక ట్రాన్స్ఫార్మర్ని తీసుకున్నాను. ఇది ఒక స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్ అనుకుందాం. దీనికి ఇన్పుట్లో డిసి విద్యుత్ని ఇస్తున్నాను. అవుట్పుట్ని గమనించినట్టయితే ఎటువంటి విద్యుత్ ఉండదు. ఎందుకంటే డిసి విద్యుత్ టైంతో పాటు ఎటువంటి మార్పు ఉండదు. దాని కారణంగా డిసి విద్యుత్ని ఇచ్చినప్పుడు ట్రాన్స్ఫార్మర్లోని ప్రైమరీ వైండింగ్లో అయస్కాంత క్షేత్రం ఏర్పడుతుంది. ఈ అయస్కాంత క్షేత్రంలో ఎటువంటి మార్పు ఉండదు కాబట్టి సెకండరీ వైండింగ్లో విద్యుత్ ఏర్పడదు. దీని కారణంగా అవుట్పుట్లో ఎటువంటి విద్యుత్ ఉండదు. అదే ఏసీ విద్యుత్ని తీసుకున్నట్టయితే టైంతో పాటు మారుతూ ఉంటుంది. ఏసీ విద్యుత్ని ఇచ్చినట్టయితే ప్రైమరీ వైండింగ్లో మారుతున్నటువంటి అయస్కాంత క్షేత్రం ఏర్పడుతుంది. దాని కారణంగా సెకండరీ వైండింగ్లో విద్యుత్ ఏర్పడుతుంది. డిసి విద్యుత్ని ఇచ్చినప్పుడు ట్రాన్స్ఫార్మర్ అవుట్పుట్లో విద్యుత్ రావాలి అంటే ప్రైమరీ వైండింగ్లోని అయస్కాంత క్షేత్రం మారుతూ ఉండాలి. దీనికోసం స్విచ్ తీసుకుందాం. స్విచ్ని నేను ఆఫ్ ఆన్ చేస్తూ ఉన్నాను అనుకుందాం. ట్రాన్స్ఫార్మర్ ప్రైమరీ వైండింగ్లోని అయస్కాంత క్షేత్రం మారుతూ ఉంటుంది. దాని కారణంగా సెకండరీ వైండింగ్లో విద్యుత్ ఏర్పడుతుంది. అవుట్పుట్లో ఉన్న విద్యుత్ ద్వారా అన్ని ఏసీ విద్యుత్ పరికరాలు పనిచేయవు. ఎందుకో చూద్దాం. ఏసీ విద్యుత్ ఈ విధంగా ఉంటుంది. అదే అవుట్పుట్లో ఏర్పడేటటువంటి విద్యుత్ ఈ విధంగా ఉంటుంది. స్విచ్ని ఆన్ చేసినప్పుడు విద్యుత్ ప్రవాహం ఏర్పడుతుంది. అదే స్విచ్ని ఆఫ్ చేసినప్పుడు విద్యుత్ ప్రవాహం ఆగిపోతుంది. ఏసీ విద్యుత్ సిగ్నల్ పాజిటివ్ మరియు నెగిటివ్ వైపుకి మారుతూ ఉంటుంది. కానీ ఇందులో ఏర్పడినటువంటి ఎలక్ట్రిక్ సిగ్నల్ నెగిటివ్ వైపుకి వెళ్ళడం లేదు. దీన్ని అధిగమించడం కోసం ఈ సర్క్యూట్లో చూపించిన విధంగా 4 స్విచ్లని తీసుకుంటున్నాను. అవి ఏ బి సి డి. ఏని డిని క్లోజ్ చేసినట్టయితే విద్యుత్ ప్రవాహం ఈ దిశలో ఉంటుంది. ఏని డిని ఓపెన్ చేసి బిని సిని క్లోజ్ చేసినట్టయితే విద్యుత్ ప్రవాహం ఈ దిశలో ఉంటుంది. ఆఫ్ ఆన్ చేస్తూ ఉన్నాను అనుకుందాం. దాని కారణంగా అవుట్పుట్లో విద్యుత్ ఏర్పడుతుంది. ఎలక్ట్రిక్ సిగ్నల్ ఈ విధంగా ఉంటుంది. సాధారణ ఏసీ సిగ్నల్ నెమ్మదిగా పెరుగుతుంది మరియు నెమ్మదిగా తగ్గుతుంది. కానీ ఈ అవుట్పుట్లో వచ్చేటువంటి విద్యుత్ ఒక్కసారిగా పెరుగుతుంది మరియు ఒక్కసారిగా తగ్గుతుంది. దీన్ని అధిగమించడం కోసం పల్స్ విడ్త్ని మాడ్యులేట్ చేస్తారు. అది ఎలా అంటే ఈ స్విచెస్ని అనేక సార్లు ఆన్ ఆఫ్ చేస్తూ ఉంటాయి. దీని కారణంగా అవుట్పుట్లో విద్యుత్ ఎలా ఏర్పడుతుందో చూద్దాం. ముందుగా ఏని డిని వేగంగా ఆన్ ఆఫ్ చేస్తుంది. తర్వాత కొంచెం నెమ్మదిగా, ఆ తర్వాత కొంచెం నెమ్మదిగా. గ్రాఫ్లో ఉన్న మధ్యలో భాగం మ్యాక్సిమం నెమ్మదిగా ఉంటుంది. ఆ తర్వాత నెమ్మదిగా వేగం పెరుగుతుంది. అదేవిధంగా బీసీ కూడా వేగంగా మొదలై నెమ్మదిగా, ఆ తర్వాత మళ్ళీ వేగంగా ఆన్ ఆఫ్ జరుగుతుంది. దాని కారణంగా ఈ గ్రాఫ్లో చూపించిన విధంగా విద్యుత్ ఏర్పడుతుంది. ఈ పల్స్ విడ్త్ యావరేజ్ని తీసుకున్నట్టయితే అంటే మొదటి వెడల్పు చాలా తక్కువగా ఉంది, రెండవది కొంచెం ఎక్కువగా ఉంది. ఇది నెమ్మదిగా పెరుగుతూ నెమ్మదిగా తగ్గుతూ ఉంటుంది. దీన్ని గమనించినట్టయితే ఇది కూడా ఒక ఏసీ సిగ్నల్ లాగా ఉంటుంది. ఈ విధంగా ఇన్వర్టర్లు పనిచేస్తాయి. ఈ ఏసీ విద్యుత్లో ముఖ్యంగా ఫ్రీక్వెన్సీని కూడా గమనించాలి. ఈ ఏసీ సిగ్నల్లో ఈ పాయింట్ దగ్గర నుంచి తీసుకుందాం. 0 నుంచి మొదలై మ్యాక్సిమం రీచ్ అయ్యి ఆ తర్వాత మినిమం నుంచి 0కి చేరుకోవడాన్ని ఒక సైకిల్ అంటారు. ఒక సెకండ్కి ఇటువంటి సైకిల్స్ 60 కనుకుంటే దాన్ని 60 Hz ఫ్రీక్వెన్సీ అని, అదే 50 సైకిల్స్ ఉంటే 50 Hz ఫ్రీక్వెన్సీ అని అంటారు. మన దేశంతో పాటు అనేక దేశాలు 50 Hz 230 వోల్ట్స్ పవర్ని ఉపయోగిస్తున్నాయి. కొన్ని దేశాలు 60 Hz 120 వోల్ట్స్ పవర్ని ఉపయోగిస్తున్నాయి. ఇవన్నీ ఇన్వర్టర్ల గురించి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియపరచండి. మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.